పుట్టుకతోనే దరిద్రుడు వాడు, పెరిగిన కొందే ఆ దరిద్రం కూడా పెరుక్కుంటూ వచ్చింది. ఇంత నిష్ట దరిద్రుణ్ణి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పెట్టుకుని నీళ్లు లేక వ్యవసాయం చేసుకోలేక తాగడానికి నీళ్లు లేక ఈయన్ని భరించే శక్తి రాష్ట్ర ప్రజలకు లేదు. ఆ దేవుడు ఎట్టగొట్ట ఈ దరిద్రుడు శని వదిలించాలి. ఈ ఇచ్చినటువంటి దరిద్రుడు రూపాన్ని ఆయన తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఈ పనికి మాల మాటలు తగ్గించరా అని చెప్పేసి అనేది లేఖనా కొడక ఏదో చేతబడి చేసే మాటలు మాట్లాడు. మాకు ఆ చింతపండు కౌరులో ఆ గోంగారు మాటలు మానే, ఇంకా సబ్జెక్ట్ ఏదైనా ఉంటే మాట్లాడు. మాట్లాడితే పుట్టుకల గురించి, అందాల గురించి, ఆకారాల గురించి మనం మాట్లాడుకోకూడదు. మన ముఖం పొద్దున్న చూస్తే మధ్యాహ్నం కళ్ళకు వచ్చింది మనది. మన ముఖాలు చూస్తే ఎవడో ఒక అన్నం ముద్ద నోట్లో పెట్టుకోలేడు. అంత దరిద్రంగా ఉంటాయి మన ముఖాలు. మన ఆకారాలు ఒకసారి చూసుకుంటే అందాల గురించి, ఆకారాల గురించి, రూపాల గురించి మనం మాట్లాడం. కనీసం మన కొంపల్లో ఆడవాళ్ళన్నా చెప్పుకుంటారు కదా మనకి. ఒరు ఎదవా, నువ్వు నీ ముఖం చూస్తేనే దరిద్రం, నూరు తిరిగితే గబ్బు అని చెప్పి మనకు చెప్పట్లే. ఇప్పుడు కూడా కట్టుకున్న పాపానికి ఏం చేస్తావు అని చెప్పేసి సర్దుకుని వెళ్ళిపోతున్నారేమో చవట. ఇంకా ఆకారాల గురించి, అందాల గురించి మనం మాట్లాడుకోకూడదు. ఇంకో మాట ఏదో అన్నావు, ఏదో చంద్రబాబు అలాంటి రూపం వచ్చిన భగవంతుని కోరుకుంటున్నాం తీసుకెళ్ళిపోవాలని చెప్పేసి అని నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి ఏం భూమి మీద ఏం పాతుకు పోరు దిగ్గొట్టిన రాయలాగా సంవత్సరాల తరబడి, ఏళ్ళ తరబడి అందరూ పోవాల్సిన వాళ్ళు. టైం అయితే అందరూ పోతారు, నువ్వు నేను అందరూ పోవాల్సిన వాళ్ళమే కదా. మనం ఏం దిగ్గొట్టిన రాయలా ఉండిపోం కదా. కొన్ని వందలేళ్ళు ఏం పరిపాలించాం కదా. అప్పటికి మాలు బోకెదవా. ఇంకా పాదాల గురించి, అదృష్టాల గురించి, దరిద్రాల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కరోనా వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. దానికేమంటాం మరి? అది జగన్మోహన్ రెడ్డి వాళ్ళైనా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడరా బాబు. ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ప్రపంచం అంతా కరోనా వచ్చిందని చెప్పి చెప్పుకుందారు కదా మేము. పనికి మాల చవట. వరదలు వచ్చినాయి, కొన్ని వందల మంది చచ్చిపోయారు. దానికేమంటాం మరి? అది జగన్మోహన్ రెడ్డి పాదమేనా? మనం మాట్లాడితే కనీసం అన్నం తినే మాటలు మాట్లాడరా. పనికి మాల చుంటా ఎందుకు అంతసేపు పోరంబొక్క మాటలు మాట్లాడతావు? నీకు సాక్షి ఒకటి దొరికింది, ఇంకా తత్తి నేను ఎవడో కవర్ చేయడు. ఇంకా ఏదో నాలుగు బూతులు మాట్లాడతావు, ఏదో ఒక దయోషిప్ వచ్చింది, రీచ్ పెరుగుద్దని ఆలోచన తప్పితే అంత మించి నువ్వు ఏమంత పోటీగాడవని చెప్పేసి అంటరా? మనం మై మన ముద్దరు తీసుకొచ్చి మైకి పెట్టగానే పెద్ద పోటుగోళ్ళు ఫీల్ అయిపోతున్నావేమో. నువ్వు సబ్జెక్ట్ ఉండదు, పాడు ఉండదు, నీ అమ్మ మాట్లాడితే అన్ని బూతులే. ఆ బూతుల కోసం మేము కూడా మాట్లాడతాం, మా బూతులు 100 మాటలు మాట్లాడతాం మేము. కాల్తే మాట్లాడితే వాళ్ళు చనిపోవాలా, వీళ్ళు చనిపోవాలా? నువ్వు నీ కుటుంబ సభ్యులు, నీ అమ్మ, నీ ముగ్గుడు ఏమి కూడా ఏటల కాలం భూమి మీద పాతికి పోరు, అందరూ పోవాల్సిందే. ఒక వ్యక్తి చావు కోరుకోవడం తప్పురా పనికి మళ్ళీ సొంట. అది ఎవడ కోరు కోరుకోరు. పురాణాల్లో మాట ఉంటుంది, చెప్తే ఊరేసుకొని చేస్తావు, ఇంక అక్కడ దాకా వద్దులే. కానీ ఒక వ్యక్తి చావు కోరుకున్నవాడు ఎవడైనా కూడా ఒకటే రెండే రెండు లోపాలు ఉంటాయి అడిగి. ఒకటి పుట్టక లోపం, రెండోది నేను చెప్పను, అర్థం చేసుకుంటామని చెప్పి అనుకుంటున్నా. దైద్రిపేదవా, అక్కడ దాకా తెచ్చుకో. మాకు మాట్లాడేటప్పుడు కొద్దిగా సంస్కారవంతంగా ఏడు మేము కోరుకునేది అదే నీ దగ్గర నుంచి. అది మా భ్రమ. అది ఏదో నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి ఏదైనా నీ కుటుంబ సభ్యులు అందరూ కూడా నీతివంతులు అయినట్టు, మిగతా వాళ్ళందరూ కూడా ఏమీ బేవర్స్గాలు అయినట్టు మాట్లాడతావు. మాట్లాడితే మన బేవర్స్ బతుకు అంతా తెలుసు, రాష్ట్రం మొత్తం తెలుసు. మన రోడ్డు ఎక్కితే ముఖం మీద తుప్పు ఉమ్మేస్తారు. మన పెళ్ళికో పేరెంటానికి వెళ్ళామంటే మన ముఖం ముఖం చూసి ఎవడో కూడా ఏరా బాబు ఎప్పుడు వచ్చారని చెప్పి పలకరించి దిక్కుండదు మనకి. మనం చూసాం కదా ఏకాకినా కొడక, ఎక్కడికి వెళ్ళా కానీ నలుగురు కలుపుకొని వెళ్ళి ఉండేలా ఉండాలా? అరే వెళ్ళాం మనోడరా అని చెప్పి వచ్చి నలుగురు పలకరించేలా ఉండాలి మన అన్న. వచ్చారా బాబు బేవర్స్ నా కొడుకు నోరిపితే అంత రొచ్చు, ఆ నా కొడుకుతో మాట్లాడితే ఉన్న విలువ మనకు పోద్దా అని చెప్పేసి అనుకోకూడదు. నీతో ఎవడన్నా మాట్లాడతాడు ఏంటంటే, నువ్వు ఎక్కడికైనా వెళ్తాను అసలు ఏ పెళ్ళికన్నా ఎక్కడికైనా వెళ్తే నీతో ఎవడన్నా మాట్లాడతాడు పనికి మాలేదవా? కానీ నీతో మాట్లాడి అక్కడ నేను ఏదైనా పేరెంట్కి పెళ్ళికో పిలిచినా కానీ ఆడు నేలని బోగ్గడే ఉండాలా? ఎదవల్లో ఎదవై ఉండాలి ఆడుకోవడానికి. అంతకుముందు మేము చెప్పేది ఏమి లేదు. ఇంకా పనికి మాలి చవట అలాగే.